Namaste, welcome to Teluguone News. In Gopi Krishna Manto, Kandula Ramesh Garu, senior journalist. Ramesh Garu, Namaskaram, Swagatam. Namaste. Ramesh Garu, Vivekananda Reddy, Hatcha case, Vishiyamlo, Ippatavaraku Jarigina Parampara Mottam, Chustu Vastunnatuvanti Vallaki, Eti Paristhitullo, Avinash Reddy ni arrest chestaru, Anduke Ayana Bayapadutu, Courtlo petition Leskunta Vastunnadu. లేకపోతే ఇంకొక దారిలో ఆయన మీద క్యారెక్టర్ అసోసియేషన్ అనో లేకపోతే ఇంకేవో అక్రమ సంబంధాలనో ఇంకేదో చెప్పుకుంటా వస్తున్నారు. ఇందుకే ఈయన భయపడుతూ అంటే అరెస్ట్ చేస్తారు జైలుకి పంపిస్తారు అనేటువంటి ఉద్దేశంతోనే ఈయన ముందస్తుగా పిటిషన్లు వేసుకొని తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ పని చేస్తున్నాడు అనేది ఒక చర్చ జరిగింది. అయితే అరెస్ట్ చేస్తారు అనుకున్న క్రమంలో అరెస్ట్ జరగల, కోర్టులో వేసిన పిటిషన్స్ని ఇంకాస్త డ్రాగన్ అవుతూ వచ్చాయి. రేపు 25కు ఏమో వాయిదా పడుతూ 25 వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రమంలో ఇంకెవరో లాబీయిస్టులు వచ్చారు, మైసూర్ నుంచి తీసుకొచ్చారు. వాళ్ళ లాబీయిస్టుల ప్రయత్నాలు ఫలించాయి, వాళ్ళు వేసిన మంత్రాలకి ఇక్కడేదో రాలినాయి అని చెప్పి ఇంకొక ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సీన్ అంతట్లో మళ్ళీ విజయసాయి రెడ్డి గురించి కూడా ఒక అంటే నేను మొత్తం అన్నీ ముందే అడిగేస్తున్నాను అన్నమాట, మీరు చెప్పేస్తారండి. విజయసాయి రెడ్డి గురించి, విజయసాయి రెడ్డి ఏమయ్యాడు? ప్రతిసారి లాబీయిస్ట్ కదా ఆయన, ఢిల్లీలో లాబీయింగ్ చేసేవాడు కదా, ఈసారి ఏమయ్యాడు ఆయన? ఎందుకు కేంద్రం మొహం చాటేసిందా, ఐ మీన్ బీజేపీ పెద్దలు మొహం చాటేశారా జగన్మోహన్ రెడ్డికి అనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా ఎటువైపుకు వెళుతున్నట్టు అనుకోవాలి? మళ్ళీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు విజయవాడలో. ఈ విజయకుమార్ అనే స్వామీజీ లేకపోతే ఆస్ట్రాలజరు, జాతకాలు చెప్పేవాడు ఆయన, ఆయన వచ్చాడు మైసూర్ నుంచి అనే వార్తలు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన రామోజీరావు గారికి వియంకుడు, వాళ్ళెవరో పిలిపించుకుని ఉంటే ఏదో ఉన్నాడు కదా అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త ఆశీస్సులు ఇమ్మని అంటే వచ్చాడు ఆయన అన్నాడు. సరే, ఒకవేళ అది నిజం అనుకుంటే అయినా కూడా మార్గదర్శి కోసం ఆయన మాట్లాడుకోవడానికి ఆయన వియంకుడు పిలిపించాడని ఎందుకు అనుకోకూడదు అని కూడా అన్నాడు ఆయన. మార్గదర్శి కేసు గురించి మాట్లాడుకోవడానికి విజయకుమార్ గారిని మైసూర్ నుంచి తెప్పిస్తే ఒకటి, అదే వ్యక్తిని వీళ్ళు పిలిచి ఆశీర్వచనం ఎందుకు కోరారు అనేది ఒకటి అనుమానం. రెండవది, మార్గదర్శి కోసం రామోజీరావు గారు మరి ఎవరో పిలిపించుకుంటే రామోజీరావు గారికి స్వామీజీల మీద ఇటువంటి అంశాల మీద నమ్మకం ఉండదని అందరికీ తెలుసు, ఆ పేపర్ చదివే వాళ్ళకి కానీ లేకపోతే రామోజీరావు గురించి తెలిసిన వాళ్ళకి కానీ, అదొక రెండో విషయం. మూడవది, ఒకవేళ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు నిజంగానే మార్గదర్శి అంశం గురించి మాట్లాడుకోవడానికి ఏమో పిలిపించారేమో ప్రత్యేక విమానంలో ఆయన్ని అని చెప్పి అనుకుంటే, పిలిపించింది మార్గదర్శి కోసమైతే మరి అరెస్ట్ కాకుండా కాపాడబడిందేమో అవినాష్ రెడ్డి గారు, అది ఎట్లా జరిగింది అనేది మనకు అర్థం కాదు. అంటే ఆయన వచ్చిన పరంపరలోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆగిపోయిందనేది అనే విషయం మనకు తెలియదు. కానీ విజయకుమార్ గారు అక్కడికి వచ్చారు, ఓకే, మార్గదర్శి గురించి వచ్చారు అని చెప్పి అనుమానించారు సుబ్బారెడ్డి గారు. కానీ ఆగిపోయిందేమో ఇది, మార్గదర్శి కాదు కదా అంటున్నాను, ఆగిపోయిందేమో అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేది ఒక పాయింట్. సుబ్బారెడ్డి గారు ఇంకో మాట కూడా ఏమన్నారంటే, సరే దాని గురించి తర్వాత మాట్లాడదాం. అవినాష్ రెడ్డి గారికి అక్కడ అరెస్ట్ కాకుండా ఆగిపోయింది హైదరాబాద్లో. విజయవాడలో విజయకుమార్ గారు విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తే ఆయన ఏమంటారు సుబ్బారెడ్డి గారు, ఏమండి రామోజీరావు గారి బంధువు చింతా విశ్వేశ్వరరావు గారు వారి విమానంలో ఆయన వచ్చాడు కాబట్టి వాళ్ళకి సంబంధం ఉండి ఉంటుంది అని కదా ఆయన చేసిన ఆరోపణ నిన్న. ఇది కొంచెం క్లారిఫై చేయాలి మనం, జనానికి తెలియదు కాబట్టి ఇదేమిటి ఈ గొడవ ఏంటి అని. ఒక పాయింట్, ఈ చింతా విశ్వేశ్వరరావు గారి కంపెనీ, సివి రావు గారు అంటారు ఆయన్ని, ఆయన కంపెనీ పేరు నవయుగ, అందరికీ తెలిసిన కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీ యాక్చువల్గా మీకు పోలవరం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపేసి దాన్ని మన మేఘా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చాడు. అంతకుముందు మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు పట్టిసీమ చేశారు చంద్రబాబు నాయుడు టైంలో, చేస్తే అందులో మొత్తం డబ్బు తినేశారని చెప్పి అన్నారు. మరి డబ్బు తిన్నటువంటి కంపెనీకి ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు, పోలవరాన్ని ఆ కంపెనీకి ఇచ్చారు. నవయుగ కూడా తర్వాత మళ్ళీ వేరే ఇచ్చారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, మన విశ్వేశ్వరరావు గారి కుమార్తె కొడుకుని ఇచ్చి పెళ్లి చేశారు రామోజీరావు గారి మనవరాల్ని, అలా వియంకులు, అలా అది కుమార్తెకి సంబంధించిన వ్యవహారం. ఇది విశ్వేశ్వరరావు గారు కుమార్తె, విశ్వేశ్వరరావు గారికి ఇద్దరు పిల్లలు, ఆ పెద్ద ఆయన శ్రీధర్ ఆయనతోనే ఉంటారు, ఆ కంపెనీ పేరు నవయుగ ఇంతకుముందు చెప్పినట్టుగా.
రెండో ఆయన బయటకు వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళి వేరే కంపెనీ పెట్టుకున్నాడు, దాని పేరు విశ్వసముద్ర. విశ్వసముద్ర ఓకే. ఆయన పేరు చింతా శశిధర్. సో చింతా శ్రీధర్ గారు అట్లాగే విశ్వేశ్వరరావు గారు వాళ్ళు నవిగా కంపెనీ నడుపుకుంటున్నారు. ఈయన బయటకు వచ్చి విశ్వసముద్ర పెట్టాడు శశిధర్ గారు. ఈ శశిధర్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు. సో ఈ విశ్వసముద్ర అనేటువంటి కంపెనీకి ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ఇచ్చారు వీళ్ళు? నేను అనుకుంటాను మూల ఇప్పుడు ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో మూలపేట అది ఇచ్చారనుకుంటున్నాను. 2,900 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ని విశ్వసముద్ర అంటే శశిధర్ గారికి ఇచ్చారు. వారు ఎయిర్క్రాఫ్ట్ పెట్టి తెచ్చింది, విశ్వేశ్వరరావు గారు కాదు. ఫస్ట్ పాయింట్. సో రామోజీరావు గారు వియంకుడు తెప్పించారు కాబట్టి వాళ్ళకై ఉంటుంది అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే అది తెప్పించింది శశిధర్ గారు. శశిధర్ గారు అంటే విశ్వసముద్ర, విశ్వసముద్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రాజెక్టులు చేస్తున్నటువంటి కంపెనీ. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అది పంచాయతీరాజ్ రోడ్లు కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇది విశ్వసముద్ర, నాట్ నవయుగ. ఓకే. నవయుగాన్ని దూరం పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, కారణాలు ఏమైనప్పటికీ. కానీ ఇక్కడ విశ్వసముద్రాన్ని ఎంకరేజ్ చేసి చేశారు. కాబట్టి వీళ్ళకి సన్నిహితుడైనటువంటి చింతా శశిధర్ గారు ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఆర్గనైజ్ చేశారు అనేది విషయం ఇక్కడ. కాబట్టి దాన్ని ఏదో విధంగా తిప్పి రామోజీరావు అని చెప్పి పేరు చెప్పేస్తే కన్ఫ్యూజ్ చేయొచ్చు జనాన్ని అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడినట్టుగా అనిపిస్తుంది నాకు. సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు చాలా వేగ్గా మన విశ్వేశ్వరరావు గారి వాళ్ళ వియంకులే కదా రామోజీరావు గారు, రామోజీరావు గారు వియంకులే కదా తెప్పించింది అన్నాడు. రామోజీరావు గారు వియంకులుగా తెప్పించింది మీకు సన్నిహితుడైనటువంటి శశిధర్ గారు అనేది పాయింట్, పాయింట్ నెంబర్ వన్. తర్వాత ఆయన వచ్చింది, ఒకవేళ ఆయన అక్కడికి వచ్చాడు, వచ్చిన వెంటనే తాడేపల్లి వెళ్ళాడు అనేది మనకు తెలిసిన సమాచారం. కాదు చింతా విశ్వేశ్వరరావు గారు ఇంట్లో ఆయన ఏమైనా యాగం చేశాడు, యజ్ఞం చేశాడు, ఇంకేమైనా చేశాడని ఉందా? ఏమి లేదు. ఆయన నేరుగా విమానంలో వచ్చి తాడేపల్లికి వెళ్ళి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం తాడేపల్లిలో అట ఆయన పెద్ద స్వామీజీ, ఆయనకి చాలా ఏమన్నా పవర్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు అనుకున్నారు. బాగానే ఉంది వాళ్ళు అనుకుంటే. ఒకవేళ అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మైసూరు తీసుకెళ్లేవాళ్ళు, లేకపోతే బెంగళూరు తీసుకెళ్లేవాళ్ళు ఆయన దగ్గరికి. అంత పవర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఆయనే వచ్చి ఆశీర్వాదం ఇవ్వడం ఏంటి? పోనీ విశాఖపట్నంలో ఆయన దగ్గరికి వెళ్ళాల జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే అప్పుడు ఆయన ఆశీర్వచనం ఇచ్చాట. మరి అంత పవర్స్ ఉన్నటువంటి విజయకుమార్ గారు అనేది కొంచెం అది నప్పటం లేదు వాళ్ళు చెప్పిన దాంట్లో. నిజంగానే ఆయనకి ఎంత మహత్వం ఉంటే ఆయన దగ్గర ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, కానీ అంత పవర్ఫుల్ వ్యక్తిని ఇంటికి పిలిపించుకొని బ్లెస్సింగ్స్ ఇప్పించుకోవడం అనేది ఏంటి అనేది తెలియదు. సో ఏమైనప్పటికీ మరి ఆయన ప్రభావం ఉందా లేదా మనకేం తెలియదు, కానీ అవినాష్ రెడ్డి గారికి మాత్రం అరెస్ట్ కాలేదు అనేది వాస్తవం. ఊరట వచ్చింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే ఇష్యూ 25వ తేదీ వరకు ఆయన అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఇచ్చారండి కోర్టు వారు. ఏ ప్రాతిపదికన ఇచ్చారు అనేది మనకేం అర్థం కాలేదు ఎవరికి, ఏంటి దానికి ప్రాతిపదిక తెలియదు. వాళ్ళు వీళ్ళు ఏదో ఆర్గ్యూ చేశారు. తర్వాత అండి హైకోర్టులో ఇటువంటి కేసు బెయిల్కి వచ్చినప్పుడు యాక్చువల్గా ఆ కేసు లోతుల్లోకి వెళ్ళకూడదు, ఎందుకంటే కింది కోర్టులో వెళతారు ఆ లోతుల్లోకి, అది వెళ్ళకూడదు వీళ్ళు. హైకోర్టు ఎప్పుడు కూడా కొత్తగా ఎవిడెన్స్ కానీ అవి చూడరు ఎప్పుడు, మా పని కాదంటారు. అది ఆ ఎవిడెన్స్ కింద కోర్టు చూడాలి మళ్ళీ. సరే ఏదన్నా కానివ్వండి, అక్కడ ఏదో కాసేపు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దు అన్నారు. అది కొంచెం అందరికీ ఆశ్చర్యం కలిగించింది, ఎందుకంటే మనకి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, సోషల్ మీడియా పోస్టులు పెడితే జైలుకి పంపిస్తున్నారు, మర్డర్లు చేస్తే జైలుకి వెళ్ళేటువంటి అవసరం లేదా అనేటువంటి అనుమానం వస్తుంది ఎవరికైనా కూడా ఈ కేసుల్లో. అరెస్ట్ చేయాలి తప్పనిసరిగా అని చెప్పి నేనేం ఆల్రెడీ నిందితుడిగా చేర్చిన తర్వాత కూడా, తర్వాత వాళ్ళు నిందితుడు అని కూడా చెప్పారు, అక్యూజ్ అని చెప్పారు, సాక్షి కాదు అని కూడా చెప్పారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు సిబిఐకి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ నెలాఖరు లోపు అంటే 30వ తేదీ లోపు దర్యాప్తు పూర్తి చేయాలి అని చెప్పారండి. ఇప్పుడు 25వ తేదీ వరకు ఆయన అరెస్టు చేయకపోతే కోర్టు వారి ఆదేశాల ప్రకారం ఇంకా 4 రోజుల్లో ఏముంటుంది టైము, అయినా 25వ తేదీ వరకు అరెస్ట్ చేయకుండా ఉండి ఆ 4 రోజులు ఎందుకు అరెస్ట్ చేయాలి? ఎందుకంటే ఆయన్ని మీరు విచారణకు వెళ్ళండి అని చెప్పింది కోర్టు. సిబిఐ వాళ్ళు పిలిచారు, ఆయన వెళ్ళాడు, ఇవాళ వెళ్ళాడు, ఆ తర్వాత కూడా వెళ్తాడు. 25వ తేదీ వరకు మీరు విచారణకి వాళ్ళు పిలిస్తే వెళ్ళాలని చెప్పింది కదా కోర్టు, ఆయన వెళ్తాడు.
మరి విచారణకు సహకరించాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఒక రకంగా ఆయన అరెస్ట్ కాకుండా ఉండేటువంటి ఒక పరిస్థితి ఒకటి క్రియేట్ అయింది ఇప్పుడు. ఓకే, 25వ తేదీ వరకు అరెస్ట్ చేయకుండా 26వ తేదీని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఎందుకంటే ఆయన విచారణ పిలిస్తే వెళ్ళాడు కదా, ఇవాళ రేపు కూడా వెళ్తాడు కదా పిలిస్తే. కాబట్టి ఆ బేసిస్ మీద అతను అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఆయన కోఆపరేట్ చేస్తున్నాడు కదా. అంటే అరెస్ట్ చేసి విచారించేదానికి అరెస్ట్ చేయకుండా విచారించేదానికి తేడా ఏముండదు? తేడా ఏముండదు అంటే అతను మాగా బయట ఉంటే అతను సాక్ష్యాలని మార్చేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా సిబిఐ కానీ లేకపోతే ఏదైనా ఎనీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వాళ్ళు అనుమానించేది. అందులో వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కదా, ఆయన ఎంపీ కదా, ఆయన ముఖ్యమంత్రి గారికి స్వయాన కజిన్ కదా, తమ్ముడు కదా. సో ఆ కారణాలన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి, అందుకని అరెస్ట్ అడిగారు వాళ్ళు. కానీ కోర్టు వారు వాళ్ళ విజ్ఞత ప్రకారం అరెస్ట్ అవసరం లేదు, 25వ తేదీ వరకు ఉండండి మీరు అన్నారు. ఎందుకు ఉండమన్నారో, 25వ తేదీ యొక్క ప్రాధాన్యత ఏంటో మనకు తెలియదు. 25వ తేదీ అంటే ఏంటండి, నిన్న కదా వచ్చింది, అంటే దాదాపు 10 రోజుల పాటు ఇచ్చారన్నమాట రిలీఫ్. అంతకుముందు ఒకసారి రిలీఫ్ ఇచ్చారు, ఇది రెండోసారి. అది ఎందుకు జరిగింది, ఏ కారణం చేత ఇచ్చారు అనేది క్లారిటీ ఏమి లేదు. ఇక 25వ తేదీ తర్వాత సిబిఐ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా అనేటువంటి అనుమానం ప్రశ్న ఎవరికైనా వస్తుంది. ఎందుకు 4 రోజుల్లో మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి 30వ తేదీ లోపల, అన్లెస్ మాకు ఇంకా టైం కావాలని చెప్పి సిబిఐ కోరితే తప్ప. సిబిఐ కోరితే సుప్రీంకోర్టునే కోరాలి మళ్ళీ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం కోరితే ఇచ్చేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది కదా. జనరల్గా కాదని అనరు, ఇక రేర్గా లేదు లేదు మీరు ఇవాళ సాయంత్రం లోపల ఇస్తారా లేదా అని అనొచ్చు కూడా. మరి ఆ రోజున అదే ఎంఆర్ షా గారు సుప్రీంకోర్టులో రామ్ సింగ్ని మీరు రేపట్లాగా మార్చేసి నాకు వేరేది పట్టుకురండి అన్నాడు కదా, సాయంత్రంలాగా అన్నాడు నెక్స్ట్ డే. కరెక్ట్, కాబట్టి వాళ్ళు ఇష్టం, కానీ జనరల్గా అడిగితే ఇస్తారు, వాళ్ళు అడుగుతారో లేదో కూడా తెలియదు మనకి. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు అవినాష్ రెడ్డి యొక్క అరెస్ట్ని ఒక రకంగా ప్రివెంట్ చేసినట్టు ఈ హైకోర్టులో వచ్చినటువంటి ఆర్డర్ అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ నాకు అనిపించేది. చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవినాష్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం రాగానే ఢిల్లీకి వెళ్తారని చెప్పి మాట్లాడుతూ వచ్చారు సోషల్ మీడియాలో. అవును, ఈయన ఢిల్లీ వెళ్తారు మళ్ళీ, ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి క్రైసిస్ వచ్చినా కూడా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడము, ఆ తర్వాత ఈ సంక్షోభం కొంతవరకు అది దాని పొంగు తగ్గిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. మనం చూసాం కదా అసెంబ్లీ సమావేశాలు అప్పుడు కూడా వెళ్ళాడు ఆయన, మధ్యలో వెళ్ళిపోయాడు హడావుడిగా, ఇట్లానే ఈ అవినాష్ రెడ్డి వ్యవహారంలోనే. ఇప్పుడు మళ్ళీ వెళ్తాడు అనుకుంటే ఇవాళ మన ప్రధాన కార్యదర్శి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అన్ని పత్రికల్లో వచ్చింది, విభజన సమస్యల మీద ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాము, ముఖ్యమంత్రి గారు కూడా ఉంటే బాగుంటుందని మేమే అడిగామని చెప్పారు ఆయన. అంటే ముఖ్యమంత్రి గారిని కూడా ఢిల్లీకి రమ్మని అడుగుతున్నారు. ఎవరు? చీఫ్ సెక్రటరీ గారు. మరి అందరూ ముందే అనుకున్న విధంగా వెళ్తున్నారు, కాకపోతే విభజన సమస్యల కోసం చెప్తున్నారు. ఇప్పుడు మన జవహర్ రెడ్డి గారు చెప్పారు ఆ మాట, విభజన సమస్యల మీద ఏప్రిల్ ఖచ్చితంగా 4 సంవత్సరాలండి ఈ ప్రభుత్వం వచ్చి విభజన సమస్యల మీద ఒక్కటంటే ఒక్క అడుగు ముందుకెళ్ళేది 4 సంవత్సరాల్లో, దాని గురించి ఎప్పుడు వెళ్ళి చర్చించింది లేదు. ఇప్పుడు లండన్ పర్యటన మానుకొని మరీ విభజన సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు అంటే ఎందుకో నమ్మశక్యంగా లేదు. ఇందులో వేరే విషయాలు మాట్లాడడానికి వెళ్తున్నారు, రాజకీయ అంశాలు పర్సనల్ అంశాలు ఇందులో ఎక్కువ ఉంటాయి అనేది ఎవరికైనా అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఎవరికైనా అనిపించేటువంటి మాట అది. ఇక చివరి అంశం ఏంటంటే ఈ మొత్తం క్రైసిస్లో మన విజయసాయిరెడ్డి గారి వారు లేరేంటి అని, ట్రబుల్ షూట్ వారు ఎక్కడ కనిపించట్లేదు ఏంటి అని ట్రబుల్ షూట్ ఆయన చాలా కాలంగా కనిపించట్లేదు నిజానికి, ఈ లేటెస్ట్ అవినాష్ రెడ్డి గారి కేసులోనే కాదు. ఎందుకంటే అప్పట్లో చూడండి ఎంత ఉత్సాహంగా ఉండేవాడు ఆయన, అసలు అధికారంలో రాకముందే ఆయన గుండెపోటు అని చెప్పింది ఆయనే కదా. ఆ తర్వాత కూడా అనేక అంశాల మీద ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయన అసలు ఈ మధ్య మాట్లాడలేదు. ఆయన ట్విట్టర్ ఫీడ్ ఇంతకుముందు చాలా భయానకంగా ఉండేది. భయానకంగా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక ఎంపీ స్థాయికి ఒక వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి తగ్గట్టుగా ఉండేది కాదు, అందులో లిటరల్గా బూతులు ఉండేవి ఆ తెలుగులో. ఆయన ఎప్పుడు లోకేష్ అనే పదం ఎప్పుడు వాళ్ళ ఎప్పుడు పప్పు నాయుడు మాలోకం, ఆ తర్వాత పవన్ నాయుడు పవనాలు,
ఇక చంద్రబాబును అయితే చంబాలు ఇట్లాంటివి రాసేవాడు, ఇటువంటి భాష ఉపయోగించేవాడు ఆయన. అప్పుడు నాకు అనుమానం ఉండేది, ఇది అసలు విజయసాయిరెడ్డి ఆయన ఆపరేట్ చేయడం లేదేమో, దీన్ని పార్టీలో ఎవరో తీసుకొని వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు ఈయన పేరు మీద అనేది అనుమానం ఉండేది ఎప్పుడు నాకు. ఎందుకంటే ఇంత చిల్లరగా మరీ విజయసాయిరెడ్డి ఆయన రాస్తాడా అనేటువంటి అనుమానం నాకు ఉండేది ఎప్పుడు. ఈ మధ్యకాలంలో సడన్గా ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మరి కరుణా కటాక్ష వీక్షణాల నుంచి పక్కకి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి ఆయన ట్విట్టర్ ఫీడ్లో కూడా మార్పు వచ్చిందండి. ట్విట్టర్లో ఇప్పుడు మీరు లేటెస్ట్గా ట్విట్టర్ చూసావు ఒకసారి ఏమున్నది, ఏంది ఈ మధ్య అసలు ఏమి పెట్టట్లేదు మన విజయసాయిరెడ్డి గారని. అందులో ఏమున్నాయంటే విజయమ్మ గారి జన్మదిన శుభాకాంక్షలు, ఇక రెండోది హిందీలో ఉన్నాయన్ని ట్విట్టర్లో. తెలుగు భాష కూడా మానేశాడు ఆయన, హిందీలో ఉన్నాయి లేకపోతే ఇంగ్లీష్లో ఉన్నాయి అంతే. ఇంతకుముందు మన ఒరిజినల్ తెలుగు రాసేవాడు ఆయన బూతులు, అవి ఏమీ లేవు. ఆ హిందీలో ఏమున్నదని ఒకటి చూశాను, అందులో హిందీలో ఏమున్నదంటే ఈ ఎండాకాలం బాగా ఎండలు ఎక్కువ కదా, అందులో నార్త్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎండలు, దీనివల్ల కార్మికులు పనిచేసేవాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడతారు, దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా చేయాలి అని చెప్పి కోరాడు. ఇంత జాతిహితంగా అనేటువంటి ట్వీట్లు చేస్తున్నాడు ఆయన ఇప్పుడు, ప్రజల బాగోగులకు సంబంధించిన ట్వీట్లన్నీ. అందులో ఏ చంద్రబాబు నాయుడు అనో లేకపోతే లోకేష్ అనో పవన్ కళ్యాణ్ అనో మరొకటో లేవు అసలు ఈ మధ్యకాలంలో. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఉక్కపోత ఎక్కువ ఉంది, ఉద్యోగులందరికీ ఇబ్బంది, ఇది దానికి ఏమైనా మీరు రిలీఫ్ ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్. అంటే దాన్ని ఆ కోణంలోనే ఆలోచించాలా, ఇంకేదన్నా దానిలో అది కూడా హిందీలో ఉంది, తెలుగులో లేదు, అది హిందీలో ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు ఆయన, హిందీలో అంటే అంతే కదా. అంటే ఆ రకమైన మరి మారు మనసు ఎందుకు పొందాడు విజయసాయిరెడ్డి గారు అనేది మనం ఆలోచిస్తే ఆయనకి ఈ మధ్యకాలంలో బాగా ప్రాధాన్యత తగ్గింది. హిందువుల తగ్గింది అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, మనకు తెలియదు వాస్తవం ఏంటో. ఆయన విశాఖపట్నంలో ఇన్ఛార్జిగా ఉన్నాడు చాలా కాలం ఆ ప్రాంతానికి ఉత్తరాంధ్రకి, అక్కడ ఆయన చేసిన పనులేవో నచ్చలేదు. తర్వాత ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జిగా చాలా కాలం పాటు ఉన్నాడు, అందులో భాగంగానే ఇవన్నీ ఉండేవి రాతలన్నీ ఆయన అకౌంట్లో కూడా. మరి ఎందువలన ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఆయన తీసేశారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ రెడ్డికి అప్పచెప్పాడు, ఆయన ఆధ్వర్యంలో నడుస్తోంది ఇప్పుడు. కాబట్టి ఇందులో కూడా విజయసాయిరెడ్డి గారికి మరి ఏ రకమైన పాత్ర లేదు. ఇక ఇంకో ఆయన మూడో పాత్ర ఏంటి, ఈ నేషనల్ లెవెల్లో అందరితోటి రిలేషన్స్ మెయింటైన్ చేయడం, అవసరమైనప్పుడు కొన్ని పనులు చేసి పెట్టడం, వైఎస్ఆర్సీపీకి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి. ఆ విషయంలో కూడా నిజానికి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, విజయసాయిరెడ్డి చాలా తక్కువ సమయంలో ఢిల్లీలో పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా పట్టేశాడు బాగానే. ఎప్పుడు మన నరేంద్ర మోడీ గారు అటువైపు నడిచి వెళ్తున్నా పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ ఫ్రేమ్లో ఆయన కూడా కనిపించడానికి ట్రై చేయడం, నమస్కారం పెట్టడం, ఇట్లాంటివన్నీ చేసి మొత్తానికి కొంత గుర్తింపు పొందాడు. అట్లాగే మిగతా ఆ బీజేపీలో ఉండేటువంటి నాయకులు, ఇతర పార్టీలో ఉండే నాయకులు అందరితో కూడా సత్సంబంధాలు నెలకొల్పుకొని మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొన్ని పనులు చేయడంలో, వీళ్ళకి ఢిల్లీలో ఉన్నటువంటి రకరకాల అధికారులు అందరూ ఉంటారు కదా, జాయింట్ సెక్రటరీలు ఆ లెవెల్లో, వాళ్ళని కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటి పేరు అయితే తెచ్చుకున్నారు విజయసాయిరెడ్డి గారు. మరి ఏమైందో తెలియదు, ఇప్పుడు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారికి, వాటిని ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు చూసుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం కలగట్లా, ఆయనకు అనిపించట్లా. కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా వెళ్తున్నారు అక్కడికి, ఆయన పక్కన వేరే వాళ్ళు ఉంటున్నారు ఎక్కువ. అట్లాని పూర్తిగా ఈయన పక్కన పడేశారు అని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే అనేక లావాదేవీలు వ్యవహారాలు ఇప్పటికీ కూడా ఆయనే చూస్తున్నారు అనేది నేను విన్నది ఇప్పటికీ. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వాళ్ళకి ఈయన అంత నచ్చలేదని, అందువల్ల దూరంగా పెట్టారని చెప్తారు. దానికి తోడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి సాక్షి పేపరు ఆయన ఇంతకుముందు దాంట్లో డైరెక్టరు మొత్తానికి ఏదన్నా ఎండీ అనుకుంటాను, హెడ్గా ఉన్నాడు ఆయనకి, భారతీయ గారితో న్యాచురల్లీ మంచి సంబంధాలు ఉంటాయి, ఎందుకంటే ఆవిడ దాన్ని చూసేవారు కదా ఆ పేపర్ని. సో ఆ రకంగా ఆయన చాలా దగ్గర అయిపోయాడు, విజయసాయిరెడ్డి గారు దూరం అయ్యారు. అందుకనే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అనిపిస్తారు ఏ క్రైసిస్ వచ్చినా కూడా ఆయనే మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి. అంటే మీరు అంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మొన్న మాట్లాడుతూ ఏమని, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి రాజారెడ్డి రాజ్యాంగం రాజశేఖర రెడ్డి రాజ్యాంగం అని అనుకుంటున్నారు, కాదు కాదు భారతీరెడ్డి రాజ్యాంగం నడుస్తుందని ఆయన నేరుగా వ్యాఖ్యలు చేశాడు. అంటే చేశాడు అంటే అంటుంటే అంటే సాక్షిలో పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత గురించి, సాక్షిలో పనిచేయనటువంటి
విజయసాయిరెడ్డి ప్రాధాన్యత గురించి కుటుంబంలో విజయసాయి అవును అది కనిపిస్తుంది మనకి అంటే స్పష్టంగా ఏంటంటే ఆయన దగ్గరగా ఉన్నాడు ఆయన ఆయన మాట అక్కడ చెల్లుబాటు అవటం కాదు ఆయనే అని చేస్తున్నాడు చక్రం తిప్పుతున్నాడని మనకు తెలిసిపోతుంది సజ్జనరామకృష్ణారెడ్డి గారు వీరాజు విజయసాయిరెడ్డి గారు ఆయన ఏమో కనిపించట్లా ఇక్కడ ఆయన ఆ మధ్యకాలంలో గుర్తుండే ఉంటుంది అందరికీ విశాఖపట్నంలో ఆయన భూములు వ్యవహారాల మీద ఈనాడు వార్త వచ్చినప్పుడు నేను కూడా ఒక పేపర్ పెడతాను నేను కూడా ఒక టీవీ ఛానల్ పెడతాను ఈ రామోజీరావు సంగతి చూస్తాను ఈనాడు సంగతి చూస్తాను అని చెప్పి ఛాలెంజ్ విసిరాడు ఆ తర్వాత నాకు తెలిసి ఐ న్యూస్ను కొనడానికి కూడా ఆయన మాట్లాడాడు ఐ న్యూస్ అనేటువంటి న్యూస్ ఛానల్ని మరి ఏమైందో తెలియదు అది కూడా మరి జరగలేదు అప్పుడే ఆయనకి సోషల్ మీడియా బాధ్యతలు పోయాయి ఆయనకి జరగలేదు అంతేకాదు ఇప్పుడు టీవీ పెట్టేటువంటి ప్రతిపాదన న్యూస్ పేపర్ పెట్టేటువంటి ప్రతిపాదన కూడా ఉన్నట్టుగా కనిపించడంలా విరమించుకున్నాడు ఆయన ఒకటేంటంటే వేరే మీడియా సాక్షి మీడియా ఉండగా వేరే మీడియా పెట్టడానికి విజయసాయిరెడ్డి ట్రై చేయటం అనేది నచ్చలేదు వాళ్ళకి అనేది ఒకటి లేకపోతే విజయసాయిరెడ్డి గారి దగ్గర అంత డబ్బులు లేవని చెప్పి అనుకోవడానికి లేదు డబ్బులు లేకపోతే ఆయనే ఆ ప్రకటన చేయడు కదా పెడతానని ఆయన తెలుసు కదా ఆయన దగ్గర డబ్బు ఉందో లేదో కాబట్టి ఏమైనప్పటికీ విజయసాయిరెడ్డి గారు ఇటువంటి కీలక సమయంలో అక్కడ లేకపోవడం అంటే ఏంటంటే ఆయన ఇప్పుడు వాళ్ళకి సన్నిహితుల్లో ఒకటిగా లేడు దూరం అయిపోయాడు ఆయన దూరం అవటం ఏమో తెలియదు కానీ ట్విట్టర్లో గతంలో తెలుగులో ఆయన రాసే బూతులు చదవలేక ఇబ్బంది పడిన వాళ్ళందరికీ కూడా అదొక రిలీఫ్ ప్రస్తుతానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇది ఆగిపోయింది ఆయన ఏదో పెద్ద మనిషిలాగా పెట్టుకుంటున్నాడు ఇప్పుడు హిందీలో ఇంగ్లీష్లో ఎక్కువ ట్వీట్లు అనేది సో విజయసాయిరెడ్డి లేకపోయినా జరగాల్సిన పనులు అయితే జరుగుతూనే ఉంటాయి పార్టీలో ఒకళ్ళు కాబట్టి ఇంకొకళ్ళు ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కానీ ఆయన ఏమి ఢిల్లీలో పెద్దగా చేస్తున్నట్టుగా నాకు తెలియదు ఆయన ఢిల్లీలో అంత ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారే వేరే వేరే వాళ్ళతోటి ఏదో విజయకుమార్ గారిని పిలిపించుకున్నారన్నారు అట్లా వేరే వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు ఏవో చేస్తూ ఉంటారు రాజకీయ పరంగా రైట్ సార్ థ్యాంక్ యూ